హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పెషల్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా, 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ సాస్, సోయా సాస్. ఇక్కడ లాక్డౌన్లో చికెన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో నేను నా దగ్గర ఉన్న చికెన్లోనే బోన్ ఉన్న పార్ట్స్ని తీసుకుని చికెన్ లాలీపాప్స్లా ప్రిపేర్ చేశానండి. మీరు చికెన్ లాలీపాప్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్తే వాళ్ళే సెపరేట్గా మీకు కొట్టించిస్తారండి. అప్పుడు మీకు షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. లేకపోతే మీరు ఈ విధంగా బోన్ దగ్గర పట్టుకుని నైఫ్తో స్కిన్నంతా పైకి నెట్టేయండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా స్కిన్నంతా కట్ చేసి పైకి నెట్టేయాలి. ఈ విధంగా ఒక లాలీపాప్ లాగా ప్రిపేర్ చేసుకోండి. స్కిన్నంతా ఒక పక్కకు తీసేసి బోన్ అంతా ఒక పక్కకు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు మిగిలిన లాలీపాప్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న స్కిన్ను కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ 2 టేబుల్ స్పూన్లు, మిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, మీరు ఇక్కడ షెజ్వాన్ సాస్ అయినా వాడుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ పిండి కానీ కలవకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టండి. 1 గంట సేపు నానిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ లాలీపాప్స్ని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోండి. గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అస్సలు ఉడకవు, పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత బోన్స్ చివర అల్యూమినియం ఫాయిల్ చుట్టుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.